గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాడని ఒక్క తండ్రి చెప్పుకోగలడా కాబట్టి మన ప్రభుత్వాలు కొంతమందికి అమ్ముడుపోయింది వాళ్ళు పెట్టిన స్కూళ్ళల్లో వాళ్ళని మనం మనకు దాన్ని ఎక్స్పెక్ట్ చేయకూడదండి తప్పది నా ఉద్దేశంలో మీరు అడిగిన ప్రశ్నకి ఇంత తక్కువ టైంలో ఒకే ఒక ఆన్సర్ అండి మీరు ఒక జామకాయ తిని యాపిల్ ఫీల్ అవ్వాలంటే ఎలా అవుతుందండి మీరు కారం తింటూ తీగా ఉండాలంటే ఎట్టొస్తుందండి యు ఆర్ సెలెక్టెడ్ రాంగ్ వే బట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ రైట్ వే కావున తల్లిదండ్రులు ఫస్ట్ మారండి తల్లిదండ్రులు మీరు ఏం కోరుకుంటున్నారు అలాంటి స్కూల్లో చేర్చండి ముందు ముఖ్యంగా పూర్వంలో మన పిల్లలందరూ గురుకులాలకు పోయి చదువుకునేప్పుడు తల్లిదండ్రులు వెళ్తే ఒకరోజు రెండు రోజులు అక్కడ స్టే చేసి సేవ చేసి ఆ స్కూల్లో ఆ గురుకులాల్లో ఆ వేద పాఠశాలలో ఆ గురువులకు సేవ చేసుకొని వచ్చేవాడు అందుకే ఆ రిలేషన్ అయిపోయింది వాళ్ళ అందుకే మీరు సమాజంలో మీ పిల్లల్ని ఇంటికి వచ్చినప్పుడు బాగా సంస్కరించండి మంచి జాగ్రత్తలు చెప్పండి రెండు మూడు ఇవాళ ఒక తండ్రి వచ్చాడు మా ఇంట్లో టీవీ లేదన్నాడు అదేం పెద్ద గొప్ప విషయం కాదండి అన్న లేదు సార్ మా పిల్లలకు మేము ఇంపాక్ట్ సెషన్స్ వినిపిస్తూ ఉంటామండి అన్నాడండి రాత్రి పొనుకునేప్పుడు డైలీ డ్యూటీ అంట ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు ఏదో ఒక టాపిక్ తినాలంట వాళ్ళు అంటే వాళ్ళకున్న అవకాశంలో పుణుకునే ముందు పిల్లలు తల్లులు కలిసి చక్కగా వింటున్నారు అంటే కనీసం అలా ఆలోచించే తల్లిదండ్రులు ఉన్నారు కావున ఒక అబ్బాయిని కోయంబత్తూరులో యూనివర్సిటీలో చేర్పిస్తే ఏదో ఇంజనీరింగ్కి పారిపోయి వచ్చాడు ఏంటంటే అక్కడ సంస్కృతి అనండి అక్కడ ఫుడ్ అనండి వాళ్ళ 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 యొక్క ఏమంటారు ర్యాగింగ్ అనండి పారిపోయి వచ్చాడు నీకు ఆంధ్రాలో ఇన్ని స్కూళ్ళు ఉంటే ఎందుకు పోయినావు ఇన్ని కాలేజీలు ఉంటే ఎందుకు పోయినావు ఒక మార్కులు కావాలని పోయావు పోయినప్పుడు అన్నీ తట్టుకోవాల్సిందే అన్ని ఎదుర్కోవాల్సిందే నువ్వు అనుకుంది సాధించుకొని రావాల్సిందే అందుకే నువ్వు ఎన్నుకోవడమే రాంగ్ ఎన్నుకున్నావు మంచి మంచి పనులు కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నా సమాధానం ఇంతేనండి ఎవరైనా ఒక ఆడవాళ్ళు అడగండి అమ్మా మంచి ప్రశ్న అమ్మలు ఎవరన్నా ఒక మంచి ప్రశ్న ఏంటి తల్లి హలో మినిట్ లేడీస్ ఎవరు లేరు హలో శ్రీరాములు మాట్లాడండి కుటుంబంలో మంచి విలువలు మంచి మానవ సంబంధాలు పెంపొందించాలంటే ఎలాంటి సూచనలు నియమాలు పాటించాలి చాలా గొప్పది నేను ప్రొద్దున లెగవగానే నా యోగా తరగతులకు వచ్చే ముందు నా తల్లిదండ్రులు నమస్కరించుకొని వస్తాను ఏ చూచను లేదు నేను పాటిస్తున్నాను చూచాను అంటే మీకు చదువుతున్నాను అసలు ఏం జరుగుతుందని ఇవాళ నా కుమారుడు నన్ను ఫాలో అవుతున్నాడు అంటే కుటుంబంలో మన ముందు ఉన్న పెద్దలు ఏం చేస్తారో మన తర్వాత వచ్చే పిల్లలు అయ్యే చేస్తారు అంటే మనం ప్రొద్దున్నే లెగుస్తున్నాం అనుకోండి పిల్లలు లెగుస్తారు మనం సమయానికి తిన్నాం అనుకోండి సమయానికి తింటారు మనం భగవంతుడు ఆరాధన సిస్టమ్ ఉందనుకోండి అలానే ఉంటారు పక్క వాళ్ళకి హెల్ప్ చేస్తే ఉంటుందనుకోండి మనము మన పిల్లలు చేస్తారు అంటే మనం ఏం చెయ్యాలో అవి చేస్తూ ఉంటే పిల్లలు ఆటోమేటిక్గా ఇవి చేస్తారు ఇవాళ మా సంస్థకి చాలా మంది వస్తారు నా పెళ్ళి కానప్పుడు వస్తున్నారు పెళ్ళి అయ్యాక వస్తున్నారు నాకు పిల్లలు వస్తారు ఎవరు వచ్చినా ఫస్ట్ మేము భోజనం పెడతాం ఇవాళ మా పిల్లలు కూడా ఏమండి భోంచేస్తారా అని అడుగుతారు ఎవరు వచ్చినా అంటే వాట్ మై సన్ ఈజ్ లెర్నింగ్ వితౌట్ మై టీచింగ్ ఈజ్ బీయింగ్ విత్ మీ ఈజ్ క్యారింగ్ మై థింగ్స్ అంటే మనం ఆచరించితే అవే మన పిల్లలు ఆచరిస్తారు మనం ఏం ఆచరించాలా ప్రతిరోజు ఉదయం చక్కగా భగవత్ ఆరాధన వ్యాయామము మంచి ఏదైనా పఠనం పుస్తక పఠనం మాకు పడుకునేటప్పుడు మా పూర్వీకులు మా తాతలు జేజులందరూ అరగంట భగవద్గీత అండి ఐదు శ్లోకాలు చెప్పేవాళ్ళు అయిపోయింది ఐదు శ్లోకాలు చెప్పేవాళ్ళు చదివిచ్చేవాళ్ళు అప్పుడే భోజనం పెట్టేవాళ్ళు ఇవాళ హోంవర్క్లు అయితే కానీ పెట్టరు ఆలోచించండి మీరు కూడా హోంవర్క్ అయితే కానీ బెటరు అప్పజీవితే కానీ పెట్టరు మాకు భగవద్గీత చెప్తే పెట్టారండి సో వీఆర్ వెరీ లక్కీ మీన్స్ నాలాంటి వాళ్ళు మీలో చాలామంది లక్కీ పీపుల్ ఉండుంటారు మూడు అన్నిటికంటే ముఖ్యమైనది అండి మీ పిల్లలతో మీరు ఆడుకోవట్లా పిల్లలు వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఆడుకోవట్లా ఇంత లాక్డౌన్లో కూడా పేరెంట్స్ పిల్లలు ఆడుకోలేదండి ఒకళ్ళు ఒక గదిలో ఫోను ఇంకొకళ్ళు ఇంకో గదిలో ఫోను మొగుడేమో ఆఫీసు ల్యాప్టాప్ పోయి చూసుకోపోండి దిస్ ఇస్ ద ప్రాబ్లం ఇన్ ద వరల్డ్ అందుకే కనీసం నేను ఇంతకుముందు ఒక స్పీచ్ ఇచ్చానండి అందులో చెప్పాను ఈ లాక్డౌన్ టైంలో ఉన్న తల్లిదండ్రులు పొద్దున సాయంత్రం కాసేపు కలిసి కలిసి కూర్చోండి పిల్లలు కలిసి తినండి కలిసి మాట్లాడుకోండి కలిసి ఒక మంచి పని చెయ్యండి ఏదన్నా అని చెప్పాను అందుకేనబ్బా మీరు మొదలు పెట్టండి మీ వెనక పిల్లలతో మొదలు పెట్టించండి అన్నిటికంటే ముఖ్యమైనది కలిసి వ్యాయామం చేయండి యోగా ప్రాణాయామం ధ్యానం కలిసి మంచి భోజనం చేయండి కలిసి ఒక మంచి సేవ చేయండి సమాజానికి ఏదన్నా ఇంపాక్టు ఎన్నిసార్లు హైదరాబాదులో ప్రోగ్రాములు పెడతాయి అందరు వస్తారు పాల్గొంటారు వెళ్ళిపోతారు చాలా రేరు పర్సంటేజీ ఏమండి మేము ఎలా మీకు ఉపయోగపడగలం అని అడుగుతారు గంపా నాయసరావు కొన్ని లక్షల మంది ఫాలో అవుతారు ఒక పర్సంటేజ్ అడుగుతారు హౌ వీ కెన్ హెల్ప్ టు ఇంపాక్ట్ అని ఇంపాక్ట్ ఎప్పుడు డబ్బులు అడగదండి గుర్తుపెట్టుకోండి సార్ ఇంపాక్ట్ లాంటి సంస్థ నాకు తెలిసి ఇంక తెలుగులో రాకపోవచ్చు కూడా అలానే మీరు ఒక ఆదర్శవంతమైన తల్లిదండ్రులుగా దినచర్య డిజైన్ చేయండి ప్రొద్దున్నే లెగవగానే మనందరం కాలకృత్యాలు తీర్చుకోవాలి మంచినీళ్ళు తాగాలి వ్యాయామం చేయాలి స్నానం చేయాలి అప్పుడే మనం భగవత్తా పూజ చేసి అప్పుడు మనం భోంచేయాలి మొదటి స్టెప్ సాయంత్రం ఇంటికి రాగానే కాళ్ళు చేతులు శుభ్రంగా గడుక్కొని మనం ఇంట్లో హవనం చేయాలి రాత్రి పొనుకునేప్పుడు మంచి మ్యూజిక్స్ వింటూ పనుకోవాలి అదే సమయంలో తండ్రి ఒక భాష భాష్యం ఉన్న భగవద్గీత తెలిసి అంటే ఒక శ్లోకం భాష్యం ఉంటుంది శ్లోకం రాకపోయినా సంస్కృతం రాదు కాబట్టి ఆ మొదటి శ్లోకము యొక్క భాష్యము తెలుగులో చదివి వివరించి ఇదిగో బేట ఎంత గొప్పగా చెప్పాడు కృష్ణ భగవానుడు అని చెప్పి పొనుకోబెట్టండి రాత్రి పొనుకున్నప్పుడు మనకి సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది మీరు పడుకునే ముందు కాన్షియస్ మైండ్ ద్వారా సబ్కాన్షియస్ మైండ్ కనుక ఏదైనా ఒక మంచి విషయం చెబితే అదే వాళ్ళు రాత్రి అంతా మననం జరుగుతూ ఉదయం లేసాక వాళ్ళ శరీరము మనస్సు వ్యాపించి ఉంటుంది ఇలాంటి జీవితం ఇంట్లో పిల్లలకు అలవరచండి మాకు హైదరాబాదులో సుమారు నాకు తెలిసిన ఒక ఇరవై ఐదు ముప్పై కుటుంబాల్లో పిల్లలు స్కూల్ నుంచి రాగానే అగ్నిహోత్రం చేస్తారు రెండు ఆవు పిడకలు ముట్టించి ఆవు నెయ్యి వేసి హవనం చదివి గాయత్రి మంత్రం చదివి ఏడు నుండి పన్నెండు నిమిషాల్లో కార్యక్రమం క్లోజ్ చేస్తారు మంచి పని చేపిస్తున్నాం పొద్దున్నే వ్యాయామం చేస్తారు సాయంత్రం సైక్లింగ్ చేస్తారు రెండు గంటలు చదువుకుంటారు చక్కగా నీట్గా ఉంటారు పొద్దున్న మొలకలు తింటారు మధ్యాహ్నం ఫ్రూట్స్ తింటారు సాయంత్రం చక్కగా బ్రతుకుతున్నారు అంటే దాన్ని బట్టే ఉంటుంది తల్లిదండ్రులను బట్టే కావున ప్రతి ఇంట్లో ఒక మంచి దినచర్య ప్రారంభించండి ఇంట్లో పెద్దలను గౌరవించడం ప్రారంభించండి భగవంతుడితో ఉండడం ప్రారంభించండి సాత్విక ఆహారం తినడం ప్రారంభించండి దెన్ ద చేంజెస్ విల్ కమ్ ఇన్ ఎవ్రీవేర్ నెక్స్ట్ ప్రశ్న ఒక లాస్ట్ ప్రశ్న ఒక స్త్రీలకు ఇవ్వండి ఎవరికన్నా ప్రభా గారు జై గురుదేవ్ గురుజీ జై గురుదేవ్ అమ్మ నమస్కారం తల్లి నమస్కారం గురుజీ మీరు చెప్పిందంతా వింటూ ఉంటే మేము చిన్నప్పుడు చదువుకున్న చదువుకున్నటువంటి శ్రీ సరస్వతి శిశు మందిర్ అధ్యాయమే గుర్తుకొచ్చిందండి విద్యాభ్యాసం అంతా అదృష్టం ఇంకా మన పాఠశాలల్లో మీరు అన్నట్లుగా ఈ మన దేశం గురించి చెప్తూ ఇంకా ప్రార్థనా శ్లోకాలు కూడా శిశు మందిర్వి చాలా బాగుంటాయండి అయోధ్య మధురామాయ కాశీ కాశీకా అదే సార్ చెప్తున్నాను ప్రతి పాఠశాలలోనూ ప్రార్థనా శ్లోకాలు మన దేశానికి సంబంధించింది పెట్టాలి అని మిమ్మల్ని

అంటే నేను చాలా చిన్న వయసు సార్ నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను బట్ నేను చాలా నేను చూసిన సమాజం చెప్తున్నాను ఇప్పుడు రోజుల్లో తొందరగా పెళ్లి చేసుకొని తొందరగా విడాకులు తీసుకొని అంటే అర్థం మా ఎక్కడ టార్చర్ ఉంటది సార్ కాకపోతే ఆ టార్చర్ ని ఎదుర్కొంటే మనకు మంచి జీవితం వస్తుంది కదా అద్భుతం అద్భుతం సమాధానం ప్రశ్న కూడా నేనే చెప్తాను తొందరగా సంబంధం లేని పెళ్లిళ్ళు పెద్దలు లేని పెళ్లిళ్ళు సాంప్రదాయాలు లేని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు మధ్య యోగా సెంటర్ ఒక అమ్మాయి వచ్చి స్వీట్లు ఇచ్చింది టోటల్ డార్క్ హలో మీ ఫోటో వచ్చింది లాస్ట్ ప్రశ్న అండి ఇది అందరు వినండి సార్ చాలా ముఖ్యం ప్రశ్న అందుకు అంటే ఈ మధ్యన రీసెంట్ గా సిక్స్ మంత్స్ కూడా అవ్వలేదు డైవర్స్ కూడా తీసుకుంటున్నారు అంటే అందరూ తల్లిదండ్రులు నిర్చయించిన మ్యారేజే సార్ బట్ తొందరగా మనం అడ్జస్ట్ అవ్వడం ఎక్కడైనా ఉంటది కాకపోతే ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా సార్ దాన్ని నేర్పించడానికి నాకు మ్యారేజ్ అయింది బట్ చాలా మంది తొందరగా డెసిషన్స్ తీసుకొని జీవితం పాడైపోతుంది కదా సార్ ఒకసారి చెప్పరా ప్లీజ్ జీవితపు ఘట్టాల్లో పెళ్లి వివాహం అనేది ఒక అద్భుతమైన ఘట్టం దాని మీద అవగాహన లేకుండా పెళ్లిళ్ళు చేస్తున్నారు దీనికి మొదటి కారణం మైక్రో ఫ్యామిలీస్ ఇండివిజువల్ ఫ్యామిలీస్ నా చిన్నప్పుడు మా చిన్నానలు మా నాన్న మా అమ్మ మేము అందరం పద్దెనిమిది మంది ఒక ఇంట్లోనే ఉండేవాళ్ళం ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా అందరు సర్దుకుంటూ బావగారు ఏమన్నర్లే అటు బోండి వదిన గారు అక్కగారు అనుకుంటూ బలి గడిపేవాళ్ళం సమస్యలు తీరిపోయేవి ఆనందాలు తీరుచుకునేవాళ్ళం పండగలు చేసుకునేవాళ్ళం ఇవాళ భార్య భర్త అనే ఇద్దరు కలిసిమెలిసి ఉంటూ వాళ్ళ మనసులో కలిగిన చిన్న చిన్న స్పర్ధలతో పెద్దవి చేసుకొని ఈ లోపల అటు అత్తగారోళ్ళో ఇటు తల్లి తలుపునోళ్ళు మెల్లగా ఎంటర్ అయిపోయి వాళ్ళ ప్రభావాలు పడుతూ వెళ్తున్న డైవర్సులే ఎక్కువ కాన వివాహ వైభవం వివాహ ప్రాముఖ్యత తెలుసుకోవాలి ఫస్ట్ ఏ మతములో లేని గొప్ప విశిష్టత ఉన్న వైవాహిక జీవిత విధానం ఉన్న సంస్కృతి హైందవ సంస్కృతి మన వేదాలు కలపటానికి మంత్రాలు ఉన్నాయి కానీ విడగొడటానికి మంత్రాలు లేవు ఫస్ట్ అది తెలుసుకోండి పది మంది బ్రాహ్మణులు కలిసి పెళ్లి చేసి కలిపితే ఇద్దరు లాయలు కలిసి విడగొడుతున్నారు నా బాధ అది అంటే ఎవరు గలుపుతున్నారు ఎవరు ఎడగొడుతున్నారు మరి మీరు ఏమండి ఏమంటే పది మంది బ్రాహ్మణులకి వచ్చి ఎడగొట్టకండి వాళ్ళకి ఎప్పుడు మంత్రాలు లేవండి అలాంటివి విడగొట్టే మంత్రాలు లేవండి ఇంకా సర్దుకో ఇంకా సర్దుకో అని మానసిక ఓర్పును నేర్పే తల్లిదండ్రులు లేరు లేదా పిల్లలు లేరు ఇవాళ ఈ యొక్క ఏమనాలంటే విచ్చలవిడితనం పెరిగిపోయి వ్యక్తిగత ఇన్కమ్ పెరిగిపోయి వ్యక్తిగత అభిప్రాయాలు విరిగిపోయి వాళ్ళవే ప్రాముఖ్యమని భర్త ఎవరు అత్తెవరు అనే పరిస్థితులు వచ్చి అటు అమ్మాయి తప్పులు ఒకసారి వస్తే అబ్బాయి తప్పులు నెస్ట్ వస్తాయి అబ్బాయి తప్పులు నెక్స్ట్ వచ్చాక అమ్మాయి వస్తాయి ఎవరి తప్పు మొదలో ఎవరి తప్పు మధ్య అర్థం కానంత చికాకుగా చిలుకుగా ఏర్పరచుకొని వాళ్ళకు వాళ్లే జీవితాలు పాడు చేసుకుంటూ ఉన్నారు ఈ మధ్య మా సెంటర్కి ఒక అమ్మాయి వచ్చి నాకు స్వీట్ ఇచ్చింది ఏందమ్మన్నా తినండి ఫస్ట్ తర్వాత చదువుతానండి ఆనందంతో తినేసా ఎందుకు ఇచ్చావు అమ్మాయి స్వీట్ ఏం పాస్ అయ్యావు ఏం ప్రమోషన్ వచ్చిందా అన్న లేదు గురుజీ నాకు డైవర్స్ వచ్చిందండి ఓహో డైవర్స్ కూడా స్వీట్లతో పంచుకోవచ్చా అన్నది ఫస్ట్ టైం చూసా దురదృష్టం ఏంటంటే అమ్మాయి నా శిష్యురాలే మళ్ళా నాకు చాలా ప్రాణం పోయిందండి అంటే మనసు ఏంటి నా క్లాస్ పని చేయలేదా అని అమ్మాయితో అరగంట మాట్లాడితే అమ్మాయి కొంచెం ప్రైవేట్ ప్లేస్ చెప్తూ ఆ వ్యక్తి ఆ అబ్బాయి నా శరీరాన్ని ఎలా హింసించాడో నేను చెబుతాను వినండి గురుజీ అని ఆ లేడీ జడ్జెస్ ఈ అమ్మాయిని చూసి తప్పని పరిస్థితుల్లో డైవర్స్కి అప్లికేషన్కి లేదా ఆ ప్రొసీడింగ్కి వెళ్ళిపోయారండి అంటే నేను అంటాను తల్లిదండ్రులు వచ్చే ఉన్న కూతురికి ఎంత విలువ ఇచ్చారో వచ్చే అమ్మాయికి కూడా అంత విలువ విలువ ఇవ్వాలరా అని నేర్పాలి ఈ రోజుడు కూడా మా నాన్న నన్ను తిడుతున్నాడేమో కానీ మా భార్యని ఇంతవరకు మాట తోలలేదండి ఒరేయ్ ఏదో ఇంటి నుంచి వచ్చిందిరా ఎందుకు ఆ అమ్మాయి తరుచుకుంటావు అరవకు చిన్నగా చెప్పు మెల్లగా చెప్పు స్వీకరించేటట్టు చెప్పు అని నన్నే మందలిస్తున్నాడు అది నా తండ్రి యొక్క గొప్పతనం ఆ అమ్మాయి అంటే నా భార్య నా తండ్రిని ఎట్లా చూస్తుందో తెలిసే వాళ్ళు మా ఇంట్లో నాకంటే బాగా చూసుకుంటాం వాళ్ళ వయసు కనండి వాళ్ళ పాత్ర కనండి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కనండి ఇప్పుడు ఆనందపడుతుంది ఎవరు నేను నా తండ్రిని బాగా చూస్తుందని అందుకే ప్రతి వ్యక్తి ఆ కుటుంబంలో వాళ్ళ వివాహ బంధాన్ని బలపరిచేటట్టు మాట్లాడాలి కానీ ఏందే తిట్టాడా కొట్టాడా వాడిగా వచ్చే నువ్వు విజయవాడా అంటే ఎట్లండి వచ్చే మనూరు వచ్చాయంటే ఎట్లండి ఫస్ట్ తల్లిదండ్రులు మీరు ఎందుకు పెళ్లి చేశారు వాడిని చేసే ముందే జీతాలు చూసి అమెరికా ఉద్యోగాలు చూసి బ్యాక్గ్రౌండ్లు తెలియకుండా ఆ రోజుల్లో పెళ్లి చేశారు అమెరికా అయితేనే ఇస్తామని ఎగబడ్డారు అందరూ ఏమైనా ఎయిర్పోర్ట్లో దిగారు బయచారు దారి ఓడిపోయాడు ఇప్పుడు ఎవడైనా అమెరికా సంబంధం అంటే ఇవ్వట్లేదండి తాడు బొంగరం లేకుండా తిరుగుతుంటారు ఆ ఊరు ఈ ఊరు ఉంటుందో ఉడుద్దో తెలియదండి ఉద్యోగాలని అందుకే కుటుంబాన్ని చూసి ఇవ్వాలి ఆ అబ్బాయిని మనం చూడకూడదు అవసరమైతే తండ్రి మందలించి పిల్లవాడిని సరి చేయగలడేమో చూసుకొనివ్వాలి ఇవన్నీ పక్కన పెడితే వ్యక్తిగతంగా మన మనోచాలాన్ని మనం బాగా సంస్కరించుకోవాలి ఆడపిల్ల గురించి అవగాహన ఉండాలి వివాహం గురించి అవగాహన ఉండాలి ఇవాళ వేద మంత్రాల్లో నువ్వు తాళిగట్టుప్పటి నుంచి మొదటి నుంచి వరుడు పూజ దగ్గర నుంచి చివరి దాకా ఫస్ట్ నైట్ దాకా చెప్పిన మంత్రాల అర్థాలు వినేవాళ్ళని ఎవరినైనా ఒకడని చెప్పమనండి సింపుల్ గా మన నమ్మకంతో కట్టాం అర్థం తెలవదు ఏ మాట ఇచ్చి ఆడపిల్లని తెచ్చాడు తెలుసా మీరు ఏ మాట నమ్మి తండ్రి ఆడపిల్లని మన ఇంటికి పంపించాడు తెలుసా మీకు అందుకే కొత్తగా మొదలు పెట్టాను ఎవరిదైనా పెళ్ళి అవుతుంటే మా శిష్యుల్లో నేను నా బృందం వెళ్ళిపోయి కూర్చొని అక్కడ ప్రతి ఘట్టానికి వివరణ ఇస్తూ మాటలు ముందుగా చెప్పి ఆ పెళ్లి వేడుకలలో ఉండే మంత్రాల అర్థాల పుస్తకాలు తయారు చేసి పెళ్లికి వచ్చిన ఇస్తూ ఆ పుస్తకంలో చెబుతూ వివరిస్తూ ఇప్పుడు ఈ అబ్బాయిని ఈ అమ్మాయి జీవితంలో ఈ విధమైన బాధ్యతగా తీసుకుంటున్నాడు సంసిద్ధమా అని చెప్పి చేస్తున్నాం ఇవాళ ఏదో చర్చిలో నీకు ఇష్టమా నీకు ఇష్టమా అయితే మార్చుకోండి అని దండలు మారుస్తున్నారు సింపుల్గా అలానే హిందూ ధర్మంలో పెళ్ళిళ్ళు కూడా సింపుల్ గా కుదుర్చుకుంటున్నారు పెద్దలు పెళ్లిళ్ళు చేస్తున్నారు వివాహ బంధము విలువలు నేర్పండి ఆ వయసులో నేర్పండి చిన్నప్పుడే అక్కర్లా వయసు వచ్చేప్పుడు చెప్పాలా మనకి భవిష్యత్తు ఇలా ఉంటుంది ఇలా కుటుంబ ధర్మాలు ఉంటాయని నేర్పాల వాళ్ళకి అందుకే బాల్యము యవనము కౌమారము వార్ధక్యం అనే నాలుగు దశలు మన పురాణాల్లో ఎంత అద్భుతంగా విశ్వీకరించారండి ఇవాళ నేను చెప్పకల చాగంటి గారి వినండి మా శిష్యురాలు ఒక అమ్మాయి అవన్నీ విన్న తర్వాత వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వచ్చింది ఈ అమ్మాయి మీ మాటలు గారి మాటలు ఎందుకు గురుగారు ఇంపాక్ట్లు మీ క్లాసులు ఈ అమ్మాయి అంట మన ఇండియన్ సాంప్రదాయం ప్రకారంగా పెళ్లి చేసుకుంటుంది అంటాను అమ్మాయి ఇండియానే కదా అన్న అమ్మాయికి మాట్లాడుతాం రా హైందవ సంస్కృతితో పెళ్లి చేసుకుంటా నాకు మంచి సాంప్రదాయంగా పెళ్లి చేసేవాళ్ళని చెప్పరా అని అడిగిందండి మారుతున్నారండి యువత మారుతున్నారు ఎవరో చెడిపోయే నలుగురు ఐదుగురు ఉంటానే ఉంటారు ఈ యువత మారుతూనే ఉంది మార్చుతూనే ఉన్నాము యువతకు తెలియక తప్పులు చేశారేమో కానీ తెలిసి తప్పు చేసేవాళ్ళు తక్కువ శాతం ఉంటారు తెలియక తప్పు చేసేవాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు తెలుసుకొని జీవితాన్ని సన్మార్గంలో పెట్టుకుంటున్న వాళ్ళు చాలా శాతం ఉన్నారు కావునమ్మ మరలా మరలా మరొక అవకాశంలో ఇంకా విపులంగా అందిస్తానని తెలియచేస్తూ సెలవు తీసుకుంటున్న కంపానాయేశ్వరరావు గారు చాలా ధన్యవాదాలు నాకు చాలా రోజుల తర్వాత అవకాశం ఇచ్చారు మంచి అవకాశం మంచి సందర్భం మీకు ఒక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా నౌ యూ కెన్ కంక్లూడ్ సార్ మీరు దయ ఉంచి కంక్లూడ్ చేయండి జై 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 గురుదేవ్ నిరేజన్ గారు మీరు క్లోజ్ చేయండి జై గురుజీ క్వశ్చన్ తీసుకుంటే బాగుండదు మళ్ళీ 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 తెలుగుదాం గురుజన్ వాళ్ళ క్రోజ్ ఓకే చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు ఫస్ట్ టైం మగవాడి బాధ్యతలు ఏ విధంగా ఉండాలని చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు వీటి మీద అనాల్సి చేసే అంత గొప్పవాన్ని కాదు నిజంగా చాలా నేర్చుకున్నాం ఈ రోజు ఎన్నో రకాల మంచి విషయాలు నేర్చుకున్నాం మీరు రావడం ప్రజ్ఞాభారతికి ఇంపాక్ట్ చాలా అదృష్టం అని చెప్పాలి రోజు పార్టిసిపెంట్ అయిన వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు చెప్పాలి మంచి మంచి విషయాలు చాలా చక్కగా చెప్పారు ఆ ఐ రిక్వెస్ట్ నాగేశ్వరరావు గారు స్టేట్ జాయింట్ సెక్రటరీ రేపు చెప్పండి రేపు డిఎస్పి సరిత గారి మోటివేషన్ క్లాస్ ఉంటుంది అద్భుతమైన మోటివేటర్ తను చాలా కరెక్ట్ టైం కు అటెండ్ అండి ఎందుకంటే తనకు అభిమానులు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా రేపు జైన్ కావచ్చు మంచి మోటివేటర్ చాలా అద్భుతమైన విషయాలు చక్కగా చెప్తుంది అవై రిక్వెస్ట్ అవర్ స్టేట్ జాయింట్ సెక్రటరీ ప్రజ్ఞాభారతి నాగేశ్వరరావు గారు ఆఫ్ థైన్స్ ఆన్ బి ఆఫ్ కరీమ్ అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా జగన్ గురుజీ గారికి ఈనాడు యువత ఎలా ప్రవర్తిస్తుంది వారు ఎలా మారాలి అన్న విషయాలు వివరించినటువంటి పెద్దల వారందరికీ కూడా వారికి ముఖ్యంగా ప్రజ్ఞాభారతి కరీంనగర్ మీకు ధన్యవాదాలు తెలియజేస్తుంది అలాగే ఇంపాక్ట్ ఫౌండేషన్ అధినేత గంప నాగేశ్వరరావు గారికి ప్రజ్ఞాభారతి కరీంనగర్ మాకు ఈ అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది జగన్ గురూజీ గారు ఈరోజు ముఖ్యంగా వివేకానంద చెప్పినటువంటి వారి విషయం గాడ్ బ్లెస్సెస్ దోస్ ఫ్యామిలీస్ వేర్ ఉమెన్ ఆర్ హ్యాపీ అండ్ వెల్ ట్రీటెడ్ వారి వారి అన్న మాటలకి చక్కటి సమాధానాన్ని సం విశ్లేషణను అందించినటువంటి మీరు మీ జగన్ గురూజీ గారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి గారికి అలాగే మా జిల్లా అధ్యక్షులు నిరంజనాచారి గారు కార్యదర్శి సత్యనారాయణ గారు ఇతర భారతి కార్యవర్గ సభ్యులు ఇంపాక్ట్ కార్యవర్గ సభ్యులు అందరికీ కూడా సప్రేమ నమస్కారాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈనాడు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రజ్ఞాభారతి కరీంనగర్ ఇంపాక్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం నమస్కారం జై గురుదేవ్ జై గురుదా జై గురుదేవ్